వెల్కమ్ టు సురభి మంచి కథలు. అమ్మా మధుమతి, ఎందుకు ఏడుస్తున్నావు? చూడమ్మా, మన ఛానల్లో వీడియోలు ఎవరూ చూడడం లేదు, చూసినా ఎవరు లైక్ చేయడం లేదు. మనం ఎంత కష్టపడుతున్నాం. ఎందుకమ్మా అలా బాధపడతావు? ఉండు, నేను చెప్తాను. దయచేసి మా ఛానల్లో పెట్టే వీడియోలు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మీరు వేసే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది రామాపురం అనే గ్రామం. అక్కడ జానకమ్మ అనే మహిళ ఉండేది. జానకమ్మకి సురభి అనే కూతురు ఉండేది. కూతురిని పక్క ఊరిలో ఉన్న రమేష్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. సురభి ఇంకా రమేష్ వారి ఊరిలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజున రమేష్ పనిమీద అత్తగారి ఊరు వస్తాడు. అక్కడ పని చూసుకుని అత్తగారి ఇంటికి వస్తాడు. జానకమ్మ బయట నించుని ఉంటుంది. రమేషు, ఎలా ఉన్నావు? అమ్మాయి ఎలా ఉంది? అందరూ బాగున్నారా? నమస్కారం అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? అంతా కులాసానే అత్తయ్య గారు, పని ఉండి ఇలా వచ్చాను. అలాగా బాబు, సరే ఎలాగో వచ్చావు కదా, భోంచేసి వెళ్దురు గాని. రా బాబు. అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఎందుకు లేండి, నేను బయలుదేరుతాను. అదేమిటి నాయన, ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్తావా అని జానకమ్మ రమేష్ని లోపలికి తీసుకువెళ్తుంది. కూచో బాబు, నిమిషంలో భోజనం వడ్డిస్తాను అని చెప్పి జానకమ్మ లోపలికి వెళ్ళి కొంచెం సేపటి తరువాత రమేష్కి భోజనం వడ్డిస్తుంది. అన్నం, పప్పు, కూర ఇలా అన్నీ ఒకదాని తరువాత ఒకటి వడ్డిస్తూ ఉంటుంది. చివరికి ఒక స్వీట్ పెడుతుంది. అది నల్లగా ఉంటుంది. దాన్ని చూడగానే రమేష్ మనసులో ఇలా అనుకుంటాడు. ఇదేమిటి ఇలా ఉంది? దీన్ని చూస్తుంటేనే వాంతి వచ్చేట్టు ఉంది. దీన్ని తీసేయమని చెబుదామా? ఏమైనా అనుకుంటారేమో. అయినా దీన్ని చూస్తూ అన్నం ఎలా తినడం అని రమేష్ మనసులో అనుకుని ఎటకేలకు జానకమ్మతో ఇలా అంటాడు. అత్తయ్య గారు, ఈ నల్లటి పదార్థం తీసేయండి, నాకు నచ్చలేదు అని చెప్తాడు రమేష్. దానికి జానకమ్మ ఇలా అంటుంది. బాబు రమేష్, చూడటానికే అది అలా ఉంటుంది, ఒక్కసారి తిని చూడు, చాలా రుచిగా ఉంటుంది అని చెప్తుంది. అలా చాలాసేపు జానకమ్మ తినమని చెప్తుంది. దానికి రమేష్ ససేమేరా వద్దు అంటాడు. చేసేది ఏమీ లేక జానకమ్మ ఆ పదార్థాన్ని తీసేస్తుంది. కొంచెం సేపటి తరువాత జానకమ్మ లోపలికి వెళ్తుంది. రమేష్ భోజనం పూర్తి అవ్వడానికి వస్తుంది. కొంచెం ఆ పదార్థం ప్లేట్కి అంటుకొని ఉంటుంది. సరే అత్తగారు ఇంతగా చెప్పారు గనుక కొంచెం రుచి చూస్తాడు. ఎంతో రుచిగా ఉంటుంది, ఆ స్వీట్ కొంచెం పెట్టమని అడుగుదాం అని అనుకుంటాడు. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని అడగకుండా భోజనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళటానికి తయారు అవుతాడు. వెళ్తూ వెళ్తూ జానకమ్మని ఇలా అడుగుతాడు. అత్తయ్య గారు, వెళ్ళి వస్తానండి. ఆ, ఇందాక భోజనంలో ఏదో స్వీట్ పెట్టారు కదా, అది ఏమిటండి అని కొంచెం మొహమాటంగా అడుగుతాడు. దానికి జానకమ్మ ఇలా అంటుంది. అది పీతర్ బాబు అని చెప్తుంది. సరే అత్తయ్య గారు, వెళ్ళి వస్తాను, ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉంది అని చెప్పి రమేష్ బయలుదేరాడు. రమేష్కి ఆ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళి సురభి చేత చేయించుకొని తినాలని అనుకుంటాడు. ఆ స్వీట్ పేరు మర్చిపోకుండా ఉండేందుకు
పీతరా 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 అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఒక పెద్ద గుంట వస్తుంది. దాన్ని దాటుతూ ఇలా అంటాడు, అమ్మో ఇంత పెద్ద గుంటనా, ఇంకా నయం పడిపోలేదు. ఇంతకీ ఆ స్వీట్ పేరేంటి? ఆ బొబ్బరా అని రమేష్ బొబ్బరా బొబ్బరా అని అనుకుంటూ ఇంటికి వెళతాడు. వచ్చి రావడంతోనే, ఇదిగో సురభి ఎక్కడున్నావు, ఇలారా అని సురభిని పిలుస్తాడు. ఏమిటండి ఇంత హడావిడిగా ఉన్నారు? అవునే హడావిడే. సురభి నేను ఒకటి అడుగుతాను, నాకు అది చేసి పెడతావా అని ఎంతో ఆత్రంగా రమేష్ సురభిని అడుగుతాడు. దానికి సురభి ఇలా అంటుంది, ఏమిటో చెప్పండి. పని ఉండి నేను మీ ఊరు వెళ్ళాను, వెళ్ళాను కదా అని మీ అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ మీ అమ్మ నాకు ఒక స్వీట్ పెట్టింది, నాకు ఆ స్వీట్ చాలా బాగా నచ్చింది, నాకు నువ్వు ఇప్పుడు అది చేసి పెట్టాలి అని గుక్క తిప్పుకోకుండా రమేష్ చెప్తాడు. దానికి సురభి ఇలా అంటుంది, తప్పకుండా చేస్తానండి, ఇంతకీ ఏమిటా స్వీటు అని అడుగుతోంది. దానికి రమేష్ ఇలా అంటాడు, బొబ్బరా ఇక వెళ్ళు త్వరగా చేసి తీసుకురా అని చెప్తాడు రమేష్ సురభికి. ఆ స్వీట్ ఏమిటో తెలియదు. సురభి ఇలా అంటుంది, ఏమండి ఆ బొబ్బర ఏమిటో నాకు తెలియదండి, నేను ఎప్పుడూ అలాంటి స్వీట్ తిననేలేదు అని చెప్తుంది సురభి. దానికి రమేష్కి చాలా కోపం వస్తుంది. రమేష్ కోపంగా ఇలా అంటాడు, ఏంటే సురభి నాతోనే అబద్ధాలు ఆడుతున్నావా, లేక నాకు చేసి పెట్టడం నీకు ఇష్టం లేదా అని రమేష్ చాలా కోపంగా మాట్లాడి సురభిని కొట్టడం ప్రారంభిస్తాడు. సురభి బాధగా, అయ్యో అయ్యో ఏమండి కొట్టకండి, నిజంగానే నాకు ఆ బొబ్బరేమిటో తెలియదండి అని సురభి చెప్తూ ఏడుస్తుంది. ఇది అంతా చూస్తున్న పక్కింటి వారు వచ్చి ఇలా అడుగుతారు, ఏమిటి రమేష్ అమ్మాయిని అలా కొడుతున్నావు, అమ్మాయి ఏం చేసింది? చూడండి దీనికి ఎంత పొగరో, నేనేమన్నా పుట్టింటించి ఆస్తులు తెమ్మన్నానా? లేదు కదా, ఒక స్వీట్ చేసి పెట్టమన్నాను, దానికి ఇది అబద్ధాలాడుతోంది అని చెప్పి మళ్ళీ కొడుతూ ఉంటాడు. సురభి ఏడుస్తూ, ఏమండి నేను నిజమే చెప్తున్నాను, అసలు ఆ పేరు నేను ఇంతవరకు వినలేదండి అని చెప్పి సురభి అంటుంది. చుట్టూ ఉన్న జనం ఇక చూడలేక రమేష్ని ఆపటానికి వస్తారు. రమేష్ వారిని కూడా కొట్టడానికి కర్రపైకి ఎత్తుతాడు. దాంతో వారు రమేష్ని కొడతారు. ఆ దెబ్బలకి రమేష్కి అసలు పేరు గుర్తుకు వస్తుంది. వెంటనే ఇలా అంటాడు, అబ్బా కొట్టకండి సురభి, బొబ్బర కాదు పీతరా. పీతరా పీతరు నాకెందుకు తెలియదండి, రండి ఇప్పుడే చేసి పెడతాను అని సురభి చెప్తుంది. వెంటనే సురభి పీతర చేస్తుంది. రమేష్ ఇంకా సురభి ఇద్దరూ ఆ పీతరని సుష్టుగా తింటారు. ఒక ఊరిలో రాము సురభి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. రాము ఒక కోడిపుంజుని పిస్తా బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు ఇంట్లోకి కుక్క వచ్చింది, దానిని కూడా చేరదీసి పెంచారు. అయితే ఈ కోడిని ఎలాగైనా స్వాహా చేయాలి అని కుక్క చూస్తూ ఉండేది. ఈ విషయం గమనించి రాము భార్య అయిన సురభి ఇలా చెప్తుంది, ఏమండి
ఆ కుక్కని ఇక్కడైనా వదిలివేయండి, లేదంటే కోడిని చంపేస్తుందేమో అని హెచ్చరించింది. రాము భార్య మాట వినకుండా అశ్రద్ధ చేస్తాడు. ఒకరోజున సురభి పిచ్చుకకి మేత వేస్తుంది. సురభి వేసిన మేతని తింటుంటే కుక్క పిచ్చుక మీద పడి కొరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రాము అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో సురభి బెంగ పెట్టుకుని కూర్చుంది. రాము చూసి సురభి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. సురభి, దిగులుగా కూర్చున్నావు, ఏమైంది? ఆ పిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను, దాన్ని పనికిమాల కుక్క కొరికి చంపింది అనగానే దానికి రాము నవ్వి, వసే పిచ్చి మొహమ, పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చచ్చిపోవలసిందే, ఎవరూ శాశ్వతంగా ఉండరు, దీనికెందుకే ఏడుస్తున్నావు అనగానే సురభికి మండిపోయింది. మనసులో ఇలా అనుకుంటుంది, ఏదో ఒకరోజు ఆ కుక్క సంగతి చూడకపోను అనుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. ఆ మరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పు వేసి పెంచుతుంటే దిట్టంగా పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకుని కూర్చున్న కుక్క రాము చూస్తూ ఉండగానే కచక్మని కొరికింది. అది చూసి రాము కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కుక్క మీదికి విసిరాడు. అది కాస్త గురి తప్పి కొనవుపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చిపోతుంది. ఇక చూడండి ఒకటే ఏడుపు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కోడి, దానికి పెట్టాను జీడిపప్పు పకోడి. ఆ కుక్క కొరికింది బోడి. అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ దీర్ఘాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని, ఏమి జరిగింది, ఆ దీర్ఘాలు ఏంటి అనుకుంటూ అక్కడికి వచ్చింది. రాము ఏడుస్తూ, చూడవే, నా కోడిని ఆ దిక్కుమాలిన కుక్క చంపేసింది అనగానే సురభి పక్కపక్క నవ్వి, పోనివ్వండి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు, నిన్న పిచ్చుక చచ్చిపోతే ఏడవలేదే అంటూ మనసులో సంతోషంతో పైకి కొంచెం బాధగా అడిగింది. అప్పుడు రాము, ఆ పిచ్చుక నాది కాదుగా, అందుకే ఏడవలేదు. ఈ కోడికి ప్రేమతో ప్రతిరోజు జీడిపప్పు పకోడి పప్పులు పెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఈ కుక్క దాన్ని కాస్త పొట్టన పెట్టుకుంది అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తుంటే సురభి పగలబడి నవ్వి, ఇలా చూడండి, నేను చెప్పేది వినండి, ఇది నాది అనుకుంటే ఏడుపే మిగులుతుంది, ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది, కష్టం సుఖంతో సంబంధం లేకుండా జీవితం హాయిగా సాగుతోంది. మీరు చెప్పినట్టు ఎవరు శాశ్వతం కాదు, ఇది ఆచరణలో ఉండాలి. మాటల దగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపు వస్తోంది. కాబట్టి ఇక నుండి దేని మీద అతిగా ప్రేమను పెంచుకోవద్దు. మనం దేన్నైనా పెంచుతున్నాం, ఏదైనా పెడుతున్నామంటే అది రుణం, రుణానుబంధం మాత్రమే. రుణం తీరగానే ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు, ఎక్కడ నుండి వస్తే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇదే జీవిత సత్యం, జీవిత పరమార్థం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రాము ఏడుపు ఆపి, నిజమే కదా, ఎందుకీ ప్రేమలు పెంచుకుని బాధపడటం తప్ప మిగిలేది ఏముంది అనుకుంటూ ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమైపోయాడు.